ఫర్ ఎగ్జాంపుల్ కెటరీనా కైఫ్, షీ న్యూ నథింగ్ అబౌట్ తెలుగు, ఏమీ తెలియదు, అండ్ నథింగ్ అబౌట్ ఇండియన్నెస్. షీ వాజ్ బార్న్ అండ్ బ్రాట్ అప్ సమ్వేర్ అంత అవుట్ సైడ్, కానీ షీఈస్ అ బ్యూటిఫుల్ గర్ల్. మన అన్నీ తీసుకురాలంటే మనం ఇన్స్పైర్ చేయాలి, ఇలా ఎలా ఉంటుంది తెలుగు అమ్మాయి, ఇలా డ్రెస్ ఇలా డ్రెస్సింగ్ ఇలా ఉంటుంది, ఒకసారి పైట సర్చ్ చేసుకోమని చెప్పేవాడిని, ఒకసారి యూనో ఆల్ దీస్ థింగ్స్ వితౌట్ హర్టింగ్ దెమ్. ప్రేమగా చెప్తే అదే కేకర్రాయ్ అన్నాం అనుకోండి, డిస్టర్బ్ అయిపోతారు. నేనే చెప్తే ఇది ఇలా ఉంటుందమ్మా, తాతగారు ఉన్నారు పక్కన, మర్యాద ఉంటే అలా ఉండాలి, ఇట్స్ నాట్ లైక్ అవుట్ సైడ్, మన సాంప్రదాయం ప్రకారం. అందుకే మల్లీశ్వరిలో మీకు చూస్తే యూ విల్ నాట్ సీ కట్రీనా కైఫ్, యూ విల్ ఓన్లీ సీ మల్లీశ్వరి. అవును, దట్ ఇస్ ట్రూ, బికాస్ మల్లీశ్వరి ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు కూడా ఒకసారి ఆ సీన్స్ అన్ని అట్లా వెనక్కి వెళ్ళి చూస్తే ఆ అథెంటిసిటీ ఆఫ్ దట్ క్యారెక్టర్ అది కంప్లీట్లీ కత్రీనా కైఫ్ లో అప్పట్లో మాకు చూడడానికి అనిపించింది. అంటే మేబీ అట్లాంటి క్యారెక్టర్ షీస్ నాట్ డన్ టిల్ డే. సో ఎలా అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఆ సెలెక్షన్ ప్రాసెస్ కూడా వేరే ఒక స్టోరీ ఉన్నట్టు మాకు తెలిసింది. సో వాట్ ఇస్ దాట్? అంటే నేను ఎప్పుడు కూడా ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఫీలింగ్స్, ఫీలింగ్స్ని సెంట్రల్గా పెట్టుకునే స్క్రిప్ట్ రాస్తాను. ఇక్కడ నవ్వించాలి, ఇక్కడ చిన్న ఆలోచింప చేయాలి, ఇక్కడ చిన్న డ్రామా ఉండాలి. షేక్స్పియర్ చెప్తాడు, ఏ గుడ్ స్టోరీ మీన్స్ ఏ గుడ్ ప్రాబ్లం అండ్ ఏ వెరీ గుడ్ సొల్యూషన్ టు దట్ ప్రాబ్లం, దట్ మేక్స్ ఏ గుడ్ స్టోరీ. సో మనం ఇంట్లో నుంచి ఒక మంచి ప్రాబ్లం క్రియేట్ చేస్తాం. సపోజ్ ది గర్ల్ ఈజ్ సపోజ్ టు బి మ్యారీడ్ టు సంబడీ ఎల్స్, యూ క్రియేట్ ఎ ప్రాబ్లం, హీరో ఎంటర్స్, మనసు మారి ఓ ప్రాబ్లం మనం క్రియేట్ చేస్తాం, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం. అందుకే ఫైట్స్ వీట్స్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. యాక్షన్ ఫిల్మ్స్ అంటే మీనింగ్లెస్గా ఉండకూడదు, ఎమోషన్ ఉండాలి. ఎమోషన్ ఉంటే ఫైన్. ప్రజెంట్ ఒకసారి ఉషా పరిణయం గురించి మాట్లాడితే, ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పినట్టు చాలామంది యాక్టర్స్తో మీరు వర్క్ చేశారు, అంటే వాళ్ళ అప్స్ అండ్ డౌన్స్ మీరు చూసే ఉంటారు డెఫినెట్లీ. ఒక సీన్ వాళ్ళు చేయలేకపోయినప్పుడు, లేకపోతే కొత్తగా వచ్చిన యాక్టర్స్ ఎట్లా స్ట్రగుల్ అయ్యారు అవన్నీ చూసుంటారు. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మీరు మీ బాబుకి చెప్తూ పెంచారు? యా, నేను నిజం చెప్పాలంటే బోల్డెన్ చోట్ల వాడిని ఇన్స్పైర్ చేయడానికి ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇలాంటి సీన్లు ఆయనైతే ఇలా చేస్తారు, ఈయనైతే ఇలా చేస్తారు, చిన్న చిన్న ట్రిక్స్ అన్నమాట, స్మాల్ ట్రిక్స్. అండ్ ఓకే, మీరు చూసే ఏం డ్రెస్ చేసుకుంటున్నారు, ఏం షూ, అది కాదు మీరు ఫాలో అవ్వాల్సింది. వాళ్ళ ఇంటెలిజెన్స్ చూపిస్తారు పెర్ఫార్మెన్స్లో, ఆ ఇంటెలిజెన్స్ పట్టుకోవాలి. హౌ ద ఇమోట్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, అలా ఇన్స్పైర్ చేయడానికి మాత్రమే చెప్తాను, కాపీ చేయడానికి కాదు. బికాస్ యూ కెనాట్ కాపీ దెమ్, వాళ్ళు దే ఆర్ ది బెస్ట్ ఇన్ దేర్ క్యారెక్టర్స్ రోల్స్. సీ వన్ థింగ్, అంటే ఐ డోంట్ వాంట్ గెట్ ఎనీ వన్స్ నేమ్స్, బట్ ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో కొంతమంది స్టార్ కిడ్స్ ది టెన్ టు కాపీ అదర్ హీరోస్. వాళ్ళకి బాగా నచ్చిన హీరోస్ని కాపీ చేస్తూ కూడా వాళ్ళ స్క్రీన్ మీద మనకు క్లియర్గా అర్థమైపోతుంది, అది డైలాగ్ డెలివరీలో కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్లో కానివ్వండి. సో అట్లాంటిది చేయకూడదు అని మీ కొడుకు మీరు ఎట్లా చెప్పారు? అట్ ద సేమ్ టైం వీళ్ళకి, స్టార్ కిడ్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ నేనేమంటానంటే, ఎప్పుడు కూడా యాక్టింగ్ అనేది దట్స్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ బై కాపీయింగ్ అదర్స్ యూ కాంట్ డూ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్, దట్ టెంపరీ. ఓ చిన్న ఏదైనా స్టేజ్ మీద ఎవరైనా వచ్చి పెర్ఫామ్ చేస్తారు వాళ్ళలాగా మిమిక్రీ, దట్స్ ఓన్లీ టెంపరీ. వేరాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ యాజ్ అన్ యాక్టర్, ఇఫ్ యూ కెన్ ఈ సీన్లో ప్రాపర్గా ఇమోట్ చేయగలిగితే మిమ్మల్ని కెమెరా ప్రమోట్ చేస్తుంది. యాక్టింగ్లో ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవ్రీబడి డస్, కొత్త వాళ్ళందరూ కూడా, ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ ఆనెస్ట్ మీకు ఎక్స్ప్రెషన్ రాదు.